ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇప్పుడు నల్లమల ఫారెస్ట్. ఇది ఈ ఏరియా వచ్చి గిద్దలు నుంచి నంద్యాలకు వెళ్ళే రైల్వే మార్గంలో మీకు కనబడుతుంది. ముఖ్యంగా ఇది నేచురల్ లవర్స్కి చాలా ఇష్టమైన ప్లేస్. ఎక్కువ సన్నీ కాకుండా క్లౌడీ డే రోజు అయితే మీరు ఈ నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక స్టేషన్. ఫారెస్ట్ కావడం వల్ల మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్రిడ్జి పేరు దొరబాబు బ్రిడ్జ్ అంటారు. ఇది బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు రైల్వే మార్గంలో. ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జికి మరో పేరు ఉయ్యాల బ్రిడ్జ్ అంటే ఈ బ్రిడ్జ్ కింద స్ప్రింగ్స్ ఉండడం వల్ల ట్రైన్ వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ పైకి కిందకి ఊగుతుంటుంది. ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి ప్రకాశం డిస్టిక్ అండ్ రాయలసీమ డిస్టిక్ అంటే నంద్యాల కర్నూలు ఆ బ్యాచ్ తగిలే వాళ్ళకి మాత్రమే బాగా తెలుసు. ఒకసారి వెళ్ళారంటే మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు ఆ క్లైమేట్ని కానీ ఆ నేచర్ని కానీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ క్లైమేట్. ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జికి చాలా పూర్వ వైభవం ఉంది. ఈ బ్రిడ్జ్ గురించి ఒక ప్రముఖ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించినది ఉంది. ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది ఒక టనల్ అంటే గృహ. ఈ ఇలాంటి గృహలు గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్ళే రోడ్డు రైల్వే మార్గంలో మీకు రెండు తగులుతాయి. ఒకటి వచ్చి దిగుమేట అనే రైల్వే స్టేషన్ నుంచి చలమ అనే రైల్వే స్టేషన్కి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 1 నిమిషం 15 సెకండ్ల వరకు ఉంటుంది టనల్. అంటే 1 మినిట్ 15 సెకండ్స్ వరకు ఆ టనల్లోనే మీరు ప్రయాణిస్తుంటారు. మీరు టనల్ చూడొచ్చు. లోపల లైటింగ్ ఉండడం వల్ల లైటింగ్ లేదు వల్ల అందుకు క్లారిటీగా కనపడలేదు, బట్ చూడవచ్చు. రెండో టనల్ చలమ అనే స్టేషన్ దాటిన తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. అది జస్ట్ 35 to 40 సెకండ్స్ మధ్యలో ఉంటుంది. ఒక్కోసారి ట్రైన్ వెళ్ళే స్పీడ్ బట్టి 1 మినిట్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చెప్పానుగా ఇది చాలా ప్రాచుర్యం పొంది. ఈ దీనికోసం చాలామంది ఎన్నో కష్టాలు పడ్డారు ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తుంది అవుట్ సైడ్ ఇలా ఉంటుంది బయటికి టనల్. ఫ్రెండ్స్ ఈ పిక్లో చూస్తున్నది ఆ 2 పిల్లర్స్ ఉన్నాయి, దానిపైనుంచి ట్రైన్ వెళ్ళేది ఆ బ్రిడ్జ్. బ్రిడ్జ్ తొలగించిన తర్వాత పిల్లర్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పిల్లర్స్ కూడా మనము టనల్ దాటిన తర్వాత చాలా క్లియర్గా చూడొచ్చు. మనం దగ్గర నుంచి చూడాలంటే బై రోడ్ వెళ్తే వరకు చాలా దగ్గర నుంచి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్. ఈ లైన్స్లో చుట్టూ ఫారెస్ట్, మధ్యలో ట్రైన్ ట్రాక్, బై రోడ్ వెళ్తే క్లియర్గా చూడొచ్చు, మంచి వ్యూ ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జ్ తీసిన తర్వాత ఆ పిల్లర్స్ చాలా స్ట్రాంగ్, దృఢంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓల్డ్ లైన్ డేస్లో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ తర్వాత వెళ్ళే ట్రైన్, అది గూడ్స్ ట్రైన్ అవుతుంది, చూడొచ్చు మీరు పిక్లో ఫ్రెండ్స్. ఇది టనల్లో నుంచి ట్రైన్ వచ్చేటప్పుడు ఈ పిక్ కోసం చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేనైతే. ఫ్రెండ్స్ మెయిన్గా మీ నేచర్ అందాలను ఆస్వాదించాలంటే గిద్దలూరు టు నంద్యాల వయా రైలు కానీ రోడ్ కానీ వెళ్ళొచ్చు. రైలు అయితే టనల్స్ నుంచి వెళ్తారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూసి కొన్ని పిక్స్ ని రియల్గా వెళ్ళి తీసుకొచ్చు. అంటే దిగోమేట స్టేషన్ నుంచి వెళ్ళొచ్చు ఈజీగానే ఫ్రెండ్స్. ఈ పిక్స్ కోసం నేను మా ఫ్రెండ్స్ చాలా వెళ్ళాం. మా ఫ్రెండ్స్ కూడా ఈ క్రియేటివిటీ తగ్గుతుంది. ఇది ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. అది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టనల్లో ట్రైన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కువ ఎప్పుడు ఉండట్లేదు. ఇంతకుముందు ఇప్పుడు పిక్ మా ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు ఒకటి ఉన్నదని ఫ్రెండ్స్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో ఫర్ ద నేచర్ లవర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ సూన్.